బంగారానికి విడిదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మాణిపల్లి జ్యువెలర్స్. శ్రీనికి సంబంధం ఉందని ప్రాజెక్ట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ చేసే దానిలో భాగంగా నిజంగా మాధురికి శ్రీనివాస్ కి సంబంధం ఉంటే ఒక భార్యగా నాలుగు గోళ్ల మధ్య అడగాలి, నన్ను నిలదీయాలి, తప్పని చెప్పాలి, లేదంటే పెద్ద మనుషులకి కుటుంబ సభ్యులకి చెప్పాలి, లేదనుకుంటే కోర్టులకు పోవాలి. ఇదేది లేకుండా కార్యకర్తలకి ప్రజలకి అధిష్టానానికి చెప్పి ఆ టిక్ అక్కడికి వెళ్ళి నా భర్త ఇలా చేశాడు అంటే ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది. న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా సరే. నాకు టికెట్ ఇవ్వండి అని అడుగుతుంది. అక్కడికి వెళ్ళి టికెట్ ఇవ్వండి అంటే ఏంటిది, భర్త కావాలా టికెట్ కావాలా? మీ భార్య గారికి అంటే వాణి గారికి కూడా రాజకీయ పరమైన ఆకాంక్ష ఏదైనా ఉందా? ఎక్కువ ఇగో ఆమెకి ఏంటంటేనండి, వ్యాపారాలు నా బాగు ఉంటే అవి తన పేరున ఉండాలి, రాజకీయంగా నేను బాగులేనప్పుడు తనకు వద్దు, పోరాటాలు చేసినప్పుడు వద్దు. కాదు సార్, భార్య భర్తలు ఇద్దరును ఎవరున్నా కూడా సాక్రిఫైస్ అనేవి ఉంటాయి కదండి భార్య భర్తల విషయంలోనే. అదే మాకు లేదు. అది ఎందుకు తప్పింది అంటారు సార్? ముందు నుంచి ఆమె ఒక ఈగోయిస్టిక్ సార్, ఎలాగైనా అన్ని తనకే ఉండాలన్నటువంటి ఈగోయిజంతో 1% కూడా ప్రేమ లేదు. ఎంతసేపు తనకి అవకాశాల కోసం ఎదురు చూడటం. ఇప్పుడు మీకు పోరాటం చేసింది, ఇంటి దగ్గర వచ్చి 30-40 రోజులు కూర్చుంది, ఏమడిగింది తను, పిల్లలు వస్తే తలుపు తీయలేదన్నది. అరే దువాడ శ్రీనివాస్ ఇలాంటి వాడా? రెండో రోజేమో తనే గుణపాలు రాడ్లు పట్టుకుని వచ్చి డోర్లు కొట్టింది. మూడో రోజు దువాడ శ్రీనివాస్ టెక్కల్లో ఉండకూడదు. నాలుగో రోజు ఎమ్మెల్సీగా ఉండకూడదు, పార్టీ ఇతన్ని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి, 5-6 రోజు కలిసి ఉందాం. సార్ మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారన్న కోపంతో చేసి ఉండొచ్చు కదా. నెగ్లెక్ట్ చేసేటప్పుడు నిజంగా ఇవి నిజమైతే, నిజంగా తను అనుకున్నట్టే మాధురికి నాకేమైనా కానీ రిలేషన్స్ ఉండినట్టు తను గుర్తించినట్టు అయితే డీలింగ్ మెకానిజం ఇది కాదు కదా. ఇలాగే ప్రతి స్త్రీ కూడా అనుకుంటే ఏ మగాడైనా భూమి మీద బ్రతకగడ్డ, డీలింగ్ మెకానిజం ఇది కాదు. దీన్ని భర్తని ఎలా మళ్ళీ మనం లైన్లో పెట్టుకోవాలి, ఆ కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలని స్త్రీ, ప్రతి స్త్రీ భారత స్త్రీమూర్తిని గొప్పతనంగా మనం ఎందుకు చెప్పుకుంటాం, అన్నీ భరిస్తూ కుటుంబాన్ని నడిపించుకొని వెళుతుంది. అలాగే వాణిలాగే అందరూ అనుకుంటే దువాడ శ్రీనివాసులు అంటే వాళ్ళు ఇంకా బ్రతుకు బట్ట కడతారా? ఇన్నేళ్లలో నాకు లేనిది, ఇన్నేళ్లలో ఎక్కడ నేను ఒక లంచం కానీ అవినీతి కానీ లేకపోతే ఒక వ్యసనం కానీ లేకపోతే ఒక త్రాగటం కానీ లేకపోతే పేకాటం కానీ లేకపోతే స్త్రీలతో తిరగటం కానీ ఇలాంటివి ఏవీ లేని. ఇప్పుడే వచ్చినాయా 58 ఏళ్ళు నాకు? ఇప్పుడు ఇప్పుడు ఈ అవసరమా నాకు? ఇవి ఒక పాపకి బాగా, ఇద్దరు పాపలకి డాక్టర్ చేయించాను, ఒక పాపకి పెళ్లి చేశాను ఘనంగా, ఇంకో పాపకు పెళ్లి చేయాలి టైంలో నాకు అవసరం అండి. రాజకీయంగా నన్ను పతనం చేయాలని ఆమె చేసినటువంటి ఆలోచనలో ఆమె తీసుకున్న స్టెప్సే ఈ భయంకరమైన పరిస్థితికి దారితీసాయి తప్ప, ఆ పరిస్థితుల్లో మా కుటుంబాల గొడవల్లో మధ్యలో నలిగిపోయినటువంటి మాధురి ఆ జీవితం అతలాకుతలం అయిపోయింది, చాలా ఇబ్బందుల్లో పడిపోయింది. కన్నవారు అత్తవారు దూరం పెట్టేసినారు, పిల్లలు ఈ పిల్లలతో చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నటువంటి ఆ పరిస్థితిలో నేను భరోసాగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో నాకు 2 ఏళ్ల క్రితం నుంచి వాణి టికెట్ వాణికే ఇచ్చేద్దామని నేను అధిష్టానం చెప్పి వాణికి టికెట్ ప్రకటించిన తర్వాత ఇంటికి తాళం వేసేసింది. అప్పుడు నేను మా సొంత ఇల్లు పలాసలో కొద్ది రోజులు ఉన్నాను. మా అమ్మళ్ళు ఎప్పుడు 30 ఏళ్లలో మా ఇంటికి రాలా, మా తమ్ముళ్ళు కూడా రాలా. పలాసలో ఉన్న తర్వాత అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే భోజనాలు, నాతో ఉన్న మనుషులందరికీ భోజనాలు, ఏర్పాట్లు, వాహనాలు, అన్ని ఖర్చులు కూడా తనే చూసి, ఈ ఇల్లు టెంపరీగా కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్ని చూసారు. 2 ఏళ్ల నుంచి ఇవన్నీ మాధురి చూస్తుంది. ఈరోజు కొత్త ఏం కాదు. ఈరోజు మేము ఏదో బయటికి వెళ్తే మాధురి దువాళ్ళు కనబడ్డారని ఒక ఫోటో వీడియో, తిరుపతి వెళ్తే దాన్ని పెద్ద అంశం చేసి దానికి లేనిపోనివన్నీ రచ్చకీడ్చి దీన్ని ఇంత న్యూసెన్స్ చేస్తున్నటువంటి వ్యవహారం ఈరోజు కాదు 2 సంవత్సరాలు జరుగుతుంది. కేవలం రాజకీయ కక్షలతోనే ఇదంతా ఒక వర్గం. సార్ రాజకీయ కక్షలు అని ఒక మాట అన్నారు కదండి, యాక్చువల్ గా ఇది చేసిందంతా మీ భార్య గారు వాణి గారు అని చెప్తున్నారు. సో యాక్చువల్ గా మీ భార్య గారు రాజకీయ పరమైన ఆకాంక్షతో ఆవిడ ఎదుగుదాం అనుకునేటప్పుడు మీరు ఎందుకు సాక్రిఫైస్ చేయలేకపోయారు? చేయటం కాబట్టి టికెట్ తనకు వచ్చింది కదా. ఇప్పుడు టికెట్ వాణికి ఇచ్చేయండి అని అధిష్టానం నేను చెప్పింది ఎవరు? నేనే కదా చెప్పి రిక్వెస్ట్ చేసి ఆమెకి అనౌన్స్ చేసి 100 మీటర్లు కిందకు దిగిపోయినాను కదా. ఆ తర్వాత తాళం ఎందుకు వేయాలి? ఆ తర్వాత నన్ను పార్టీలో పనిచేసే అవకాశం లేకుండా ఎందుకు చేయాలి? ఇన్ఛార్జ్ హోదాతో, ఎమ్మెల్యే అభ్యర్థి హోదాతో. ఆ తర్వాత ఆమె గ్రాఫ్ పడిపోయింది, 8 నెలల తర్వాత మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. సో నేను త్యాగం చేశాను కాబట్టి, భరించాను కాబట్టి 28 సంవత్సరాలు మా కుటుంబ వ్యవహారం బయటకు రాలా. వాణి ఈరోజు బయటపడి అరిచింది కాబట్టి ఈ వ్యవహారాలు బయటకు వచ్చినాయి. యాక్చువల్ 2022లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి నేను ఒక 3000 మంది మహిళలతో
కోలాటం ప్లాన్ చేశాను యాక్చువల్ గా గిన్నిస్ రికార్డ్ చేద్దాం గిన్నిస్ రికార్డ్ కి ఆల్మోస్ట్ అన్ని అందరికి చెప్పేశాను అందరూ ఓకే అన్నారు 1600 మందితో గిన్నిస్ రికార్డ్ ఉంది కోలాటం జగన్ గారు పుట్టిన సారీస్ అవి కొన్నాను అందరికి ఇచ్చేసాను కోలాటం ట్రిక్స్ అంతా జగన్ అన్న బర్త్డే రోజు జగన్మోహన్ రెడ్డి గారు సాంగ్ పెట్టి చేయడానికి చాలా పెద్ద ప్లాన్ చేస్తే అదంతా కూడా ఆపేసి చేయనివ్వకుని అట్లీస్ట్ గ్రౌండ్ పర్మిషన్ కూడా రానివ్వకుని చాలా చేసింది ఆవిడ చాలా పెద్ద ఇష్యూ చేసింది అసలు చాలా పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు ఆపించేశారు ఈవెన్ శ్రీనివాస్ గారు కూడా అప్పుడు సపోర్ట్ చేయలేదు నాకు పర్మిషన్స్ కూడా నాకు ఇవ్వలేదు అందరికీ చెప్పేశారు పార్టీ పరంగా ఉండేవాళ్ళం సార్ ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో తను నాకు సహకరించడం ద్వారా అంటే నా తాలూకు ఏర్పాట్లు నేను చూడటం ద్వారా ఆ బర వాణి వదిలేసినట్టు తను విడిచిపెట్టేలే నన్ను ఏదో ఒక గొప్ప వ్యక్తి కదా ఒక మంచి వ్యక్తి కదా ఇలా అయిపోయినాడని తను ఏ ఉద్దేశంతో నాకు సహకరించిందో భోజన నియమాలు ఆహారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ నా పార్టీ కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా చూసిన విధానంతో దగ్గర ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది పర్సనల్ క్వైట్ పర్సనల్ అలా అని ఆమెకు 3 పిల్లలు ఉన్నారు నాకు 2 పిల్లలు ఉన్నారు మాకు 5 పిల్లలు అనుకుంటాం అంటే మీడియా కోసం చెప్తున్నారా నిజంగా అనుకుంటారా అంటే జెన్యూన్ గా చెప్పండి ఈ రోజు వరకు నా 2 పిల్లలు ఖర్చుల కోసం 1,18 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను ఒక ఏడాదిలో ఇంకా మరో 10-15 లక్షల రూపాయలు కూడా ఇచ్చాను తనకి తెలుసు నాకు తెలుసు తెలిసే ఇవన్నీ చేశాం ఎందుకు చేస్తున్నామంటే పిల్లలకు లోటు రాకూడదు వాళ్ళకి గాయాలు తగలకూడదు వాళ్ళకి దెబ్బ తగలకూడదు వాళ్ళు ఎలా ఉన్నారో 5 అలాగే ఉండాలి మేము ఒకవేళ తప్పు చేసాము ఒప్పు చేసాము తెలియక చేసాము లేదా మాకున్న పరిస్థితులు బట్టి తప్పని పరిస్థితులు మేము ఇలా చేయాల్సి వచ్చిందో ఇది మంచా చెడ న్యాయపరంగా తప్పు లేదు మోరల్గా సమాజపరంగా సంఘపరంగా ఇది తప్పు అని మాకు తెలుసు మేము చేసింది కూడా తప్పని మాకు తెలుసు కానీ తప్పని పరిస్థితి చేసిన ఈ నిర్ణయానికి ఎవరూ ఎఫెక్ట్ అవ్వకూడదు కేడర్ ఎఫెక్ట్ ముందు పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు మీరు చేసిన తప్పు అని మాకు కూడా తెలుసు అని అన్నారు కదండి ఎందుకు ఫీల్ అయ్యారు అంటే ఒకటి సభ్య సమాజం ఏమని అంటదంటే అంటే సమాజానికి భయపడి తప్పు అంటున్నారు లేదు సమాజం భయపడి కాదు సమాజం దృష్టిలో నేను అంటున్నాను భయం వేరు సమాజ బాధ్యత వేరు సమాజం వేరు సోషల్ యానిమల్స్ అరిస్టాటిల్ అంటారు మా మేనేజర్ సోషల్ యానిమల్ మన సంఘ జీవులు సంఘంలో ఉంటాయి కాబట్టి సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి సెలబ్రిటీ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్స్ కట్టుబాట్లు ఉండేటప్పుడు ఆ కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఏదైనా అంటే సంఘం ఇలా తల చేయెత్తి చూపెడుతుంది చేయెత్తి చూపెట్టేటప్పుడు సంఘం ఇది ఒప్పు ఇది తప్పు అని చెబుతుంటుంది ఆ చెప్పేదానిలో కొన్ని తీర్మానాలు చేసుకుంటుంది సంఘం మనిషి అంటే ఇలా ఉండాలని ఆ తీర్మానాల్లో ఇప్పుడు మహాభారతం నడుస్తున్నటువంటి కాలంలో బహు భర్తృత్వం ఉండేది ఒక స్త్రీకి కనీసం 100 భర్తలు ఉండేవారు మహాభారత కాలంలో ఒకే భర్తతో ఉండే స్థితికి వచ్చింది తర్వాత బహు భార్యత్వం కూడా వచ్చింది అదే త్రేతాయుగానికి ఏకపత్ని వ్రతమే ఉండేది ద్వాపర యుగం వచ్చినప్పటికీ విపరీతంగా భర్తలు ఉండే పరిస్థితికి వచ్చింది స్త్రీకే ఒక స్త్రీకే భర్తలు ఎక్కువ ఒక పురుషుడికే భార్యలు ఎక్కువ బహుభార్యత్వం బహుభర్తృత్వం ఈ రెండు సొసైటీలు వచ్చే అప్పుడు సంఘం ఉంది ఇప్పుడు సంఘం ఉంది సంఘంలో కట్టుబాట్లు రాను 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 మారుతూ ఉంటాయి మారిన దాన్ని బట్టి ఇప్పుడు సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఆ కట్టుబాట్ల దృష్టిలో ఇది తప్పు అని సంఘం ఎత్తి చూపెట్టేటప్పుడు అందుకే న్యాయస్థానంలో కూడా 2018లోనే జస్టిస్ చంద్రచూడ్ గారు ఈ విషయంలో విమెన్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాన్ మ్యాన్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ విమెన్ అంటే స్త్రీ అనేది ఒకటి ఆస్తి కాదు ఆమె కొంత స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛలో ఆమె ఎలా అయినా ఉండొచ్చు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయానికి 497 ద్వారా శిక్షలు వేయటానికి లేదని ఇది లీగలైజ్ చేసింది అంత మాత్రాన న్యాయపరంగా ఇది లీగలైజ్ అయినప్పటికి కూడా తప్పు నేరం కాకపోయినప్పటికి కూడా సంఘపరంగా మోరల్గా ఇది తప్పు అని సమాజం అంటది ఒకవేళ సమాజం అలా అనేటప్పుడు తప్పే కానీ తప్ప ఎందుకు చేశారు తప్పని పరిస్థితులు చేశాం మరి మాలాగే అందరూ చేయొచ్చా చేయకూడదు సార్ ఇప్పుడు మీ జీవితంలో అత్యంత విలువైన క్షణంగా అంటే సంతోషకరమైన క్షణంగా అభివర్ణించాలంటే ఏ క్షణాన్ని అభివర్ణిస్తారు కుటుంబ పరంగానా రాజకీయ పరంగానా రాజకీయ పరంగా చెప్పండి ఫస్ట్ నా 25 సంవత్సరాలు రాజకీయ జీవితంలో బాబు మీ దగ్గరికి ఆ రోజు వచ్చాము వచ్చిన తర్వాత మా పిల్లోడేమో ఆ 8 నెలలు నీరనే పరిస్థితిలో మీరు డాక్టర్ దగ్గరికి పంపించి ఆపరేషన్ చేయించారు ఆ దయ వల్ల ఇదిగో ఎంతోడయ్యాడు అనేటప్పుడు నా కళ్ళల్లో నీళ్లు గారి చాలా సంతోషం అనిపించింది నాకు తెలియదే నాకు గుర్తులేదు సార్ మీరు ఇచ్చినటువంటి ఫీజు వల్లే ఈ పిల్లల్ని చదివించుకున్నాం మీరు ఎంతో మీరు కట్టారు కొన్ని మర్చిపోతుంటాం గుర్తుంది మీరు మా కుటుంబం విడిపోతే ఆ ఇద్దరు భార్యాభర్తలు కలపడానికి కట్నం కోసం గొడవ వస్తే మీరు డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపారు వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఇప్పుడు కూలి పని చేసుకుంటూ బాగున్నారు ఇలాంటివి వింటుంటే
జన్మధన్యమైంది అనిపిస్తుంది రాజకీయాల్లో. అమ్మయ్యా మన కోసం అక్కడ సంతోషంగా ఉన్నాడు కదా అనిపిస్తుంది కదా, అది నాకు సంతోషమైన క్షణాలు. అలాగే వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కష్టాలే సార్, ఇప్పుడు చూస్తున్నాను 28 సంవత్సరాలు 28 సంవత్సరాలు కూడా ఇది లేదు. పిల్లలు ఇద్దరు డాక్టర్స్ అయ్యారన్న విషయం ఒకటి సంతోషం కలిగించింది. డాక్టర్స్ అయ్యారు, ప్రయోజకులు అయ్యారు, నా కష్టానికి తగినట్టు చదువుతున్నారు అన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ 2 ఏళ్లలో ఒక మనశ్శాంతి, హాయిగా వెళ్ళి బయట యుద్ధం చేయగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి రక్షగలవాలంటాం కదా, ఇంట ఈరోజు సపోర్ట్ ఉంది, ఒక ధైర్యం ఉంది.